మనుషులు నాకు సమాజంలోకి వెళ్తున్న ఆడపిల్ల కారం బాటిల్ పట్టుకునో కరాటే నేర్చుకునో అంటే మగ పిల్లగాడు ఏమైనా చేయొచ్చు, హీ హ్యాస్ ఎవ్రీ లైసెన్స్ అన్నట్టుగా ఉంది. ఒంటరిగా హైవే పైన వెళ్ళగలను అనే ధైర్యం ఇప్పుడు మీకుందా? ఆ సేఫ్టీని ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి రోజు లేదు. సారా కాంట్రాక్ట్లు చేసిన నాయకులుగా మీ కుటుంబ సభ్యులు, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన డీకే అన్న గారు ఇప్పుడు మేము సారా నిషేధించాలి, మద్యం నిషేధించాలి ఇలాంటి మాటలు మాట్లాడితే నవ్వుకోవాల్సి వస్తుంది. తాగుడు అనేటటువంటిది తప్పు కాదు అనేటటువంటి సంకేతాన్ని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇచ్చారు. రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు కాబట్టి మద్యపానం అనే ఇష్యూని డీకే అన్న టేకప్ చేశారు. అన్న తాగాలని చెప్పాలా? నాకు అర్థం కాదు. రాజకీయంగా ఏదో ఒక రంగు వేయాలి అనేటటువంటి రంగు వాళ్ళు వేస్తే నాకు ఏం అభ్యంతరం లేదు. న్యూస్ మేకర్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు నరసింహారావు. న్యూస్ మేకర్ కార్యక్రమంలో ఇవాల్టి మన గెస్ట్ మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు డీకే అరుణ గారు. డీకే అరుణ గారు నమస్కారం. నమస్తే. డీకే అరుణ గారు, ఏ రకంగా అనిపించింది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసుకు సంబంధించి, ఆ వార్త వినగానే మొదటిసారి ఏం ఫీల్ అయ్యారు? అంటే చాలా దారుణం అనిపించింది. ఎందుకంటే ఎక్కడో నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాల్లోనో, మారుమూల ప్రాంతాల్లోనో, ఏదో అడవిలోనో, ఎక్కడనోనో జరిగింది ఇట్లాంటి సంఘటన అంటే ఎవరు అవకాశం తీసుకొని జరిగిందేమో అనుకోవచ్చు. కానీ నేషనల్ హైవే పైన రద్దీగా ఉండే స్థలం, అందులో ఎయిర్పోర్టుకు చాలా దగ్గర, టోల్ గేటుకు ఆమెన దూరం కూడా లేదు. సో అటువంటి స్థలంలో ఆ ఘటన జరగడం అనేది కంప్లీట్గా కూడా అందరినీ కూడా షాక్ గురి చేసింది. అసలు ఆ సంఘటన జరిగినటువంటి ప్రాంతం కానీ, ఆ ఇది కానీ, దానివల్లనే ఇంత పెద్ద సంచలనం కూడా సృష్టించిందని చెప్పేసి అనుకుంటాం. కానీ ఎంత ఒక డాక్టర్ అమ్మాయి, తను అసలు నమ్మి వాళ్ళని, అప్పటికి కూడా వాళ్ళని అమ్మాయి వాళ్ళని ఎంతో నమ్మకంతో సస్పెక్ట్ అంటే చిన్న పిల్లలు కదా అని అసలు అంత అంటే ఊహించుండదు. ఏదో వీళ్ళు అనుకున్నది కానీ ఏదో చేస్తారనేటటువంటిది ఆ అమ్మాయికి థాట్ వచ్చి ఉండదు. ఆ తను ఒకవేళ ఆ స్కూటీని ఏమైనా ఎత్తకపోతారు అనుకుందో, మరి ఏదో అనుకుందో, ఆ భావన ఏ భావనలో ఉందో అమ్మాయి, కాబట్టి ఆ స్కూటీ గురించి ఆలోచన చేసింది అమ్మాయి. సో అటువంటి సంఘటన మరి హైదరాబాదు ఎయిర్పోర్టుకు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, హైదరాబాద్ నగరం ఈరోజు ప్రపంచ దేశాల్లో ప్రత్యేక చెందినటువంటి నగరంలో ఇది కూడా గ్లోబల్ సిటీ అనుకుంటున్నాం. ఇటువంటి ఈ యొక్క పట్టణంలో అంటే అందరూ తిరిగే చోటు అది, ఏదో పోనీ ఎక్కడో లోపలికుంది, ఎక్కడో లోపల జరిగింది, ఆ అమ్మాయికి ఎవరు చుట్టుపక్కల కూడా ఎవరిని అంటే మనుషులు కనపడిన చోట జరగడానికి కూడా లేదు. అరిస్తే 10 మందికి వినిపించే చోట అది. సో అటువంటి చోట ఆ అమ్మాయిని కంప్లీట్గా అంటే చాలా మిస్గైడ్ చేసేసి ఆ అమ్మాయిని ఆ విధంగా చేయడం అనేది షాక్ గురి చేసింది. ఆ ఒక్క సంఘటన కాదు అరుణ గారు, బీయింగ్ ఏ మదర్, మన పిల్లలు హైదరాబాద్ నగరంలో, ఈ రాష్ట్రంలో సేఫ్గానే ఉన్నారు అని ప్రతి మదర్ భావించే పరిస్థితి ఉందా ఈరోజు? ఈరోజు చూస్తుంటే ఆ పరిస్థితి కనపడడం లేదు. ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళి పిల్లలు బయటికి పోయినప్పుడు 10 సార్లు చెప్పాల్సి వస్తుంది, జాగ్రత్తగా, జాగ్రత్త, జాగ్రత్త అని, తొందరగా ఇంటికి వచ్చేయండి అని, జాగ్రత్త అని. ఎవరిని కూడా నేను చెప్తా ఉంటా, మా నా గ్రాండ్ డాటర్ ఉంది, ఎవరిని బోలాగా నమ్మొద్దు అని చెప్తుంటాను. నేను బయటికి వెళ్తుంటుంది ఫ్రెండ్స్తో, ఫ్రెండ్స్తో బయటికి పోయినప్పుడు కానీ, అప్పుడప్పుడు కారు డ్రైవర్ ఐ మీన్ డ్రైవర్ లేనప్పుడు కానీ ఊబర్లో వెళ్తుంటుంది, అప్పుడు కూడా కొంచెం భయం వేస్తుంది, అమ్మాయి ఊబర్లో పోయింది అనేటువంటి భయం కూడా వేస్తుంది. సో పరిస్థితి అట్లా, ఈ రాష్ట్రంలో పరిస్థితి చాలా దారుణంగా, ఎందుకంటే రోజు రోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి, ఇటువంటి సంఘటనలు పెరుగుతూనే ఉన్నాయి, తగ్గడం లేదు. తర్వాత కూడా 2-3 సిమిలర్ ఇన్సిడెంట్స్, అసలు అంతకు ముందు రోజు లక్ష్మి ఒక బెలూన్లు ఆదిలాబాద్ జిల్లాలో బెలూన్లు చేసి తయారు చేసి అమ్ముకునేటటువంటి లక్ష్మి అంత, ఆమె మ్యారీడ్ ఉమెన్, ఆమె పైన దాడి కానీ, ఆ తర్వాత మానస పైన దాడి కానీ, ఆ తర్వాత ప్రియాంక కానీ, ఆ తర్వాత కూడా అనేక సంఘటనలు మనం, ఇది జరిగిన వెంబడే కూడా అనేక సంఘటనలు నెక్స్ట్ డే పేపర్లలో చాలా చదివాం. సో ఈ యొక్క వాతావరణాన్ని చూస్తే నిజంగా భయం కలిగించేటటువంటి వాతావరణమే ఉంది. బట్ ఇప్పటికీ కూడా ఇంకా పిల్లలకి మనం జాగ్రత్తలు చెప్పుకుంటూ పోవడమేనా, సొసైటీని అంత సెక్యూర్గా ఎందుకు తయారు చేయలేకపోతున్నాం? మీరు చట్టసభ సభ్యురాలుగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, చట్టాలు చేయటంలో కూడా బాధ్యత తీసుకున్న వాళ్ళు,
మన పిల్లలకు మనం ఎప్పటికీ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్దామా? మొత్తం సొసైటీని ఒక సెక్యూర్ జోన్గా మార్చే ప్రయత్నం చేద్దామా? ఎట్లుందంటే సెక్యూర్ జోన్గా చేయడం అనేదానికి దీంట్లో ప్రతి చట్టాలతో పాటుగా సోషల్గా కూడా మనం ఎన్విరాన్మెంట్ కూడా చాలా ముఖ్యం. ఇక్కడ సోషల్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా ముఖ్యం. మనం పెరిగిన వాతావరణమే కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణమే కానీ, సమాజంలో అసలు ఒక ఆడబిడ్డ యొక్క అంటే క్యారెక్టర్ పైన అసాసినేషన్ చేయడం అనేది, దాడి చేయడం అనేది అసలు ఎంత పెద్ద తప్పు అని కూడా కొంతమందికి అది అనిపిస్తారు. తప్పు అని కూడా అనిపించు అనుకోవడం లేదు చాలామంది. దాన్ని ఏముంది వదిలేసేయచ్చు కదా అనేటటువంటి దీనికి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇది కొంత అంటే అవేర్నెస్ లేకపోవడము, వాళ్ళకి సమాజంలో ఉన్న కొంచెం చాలామందికి అవగాహన కూడా లేకపోవడము, ఒక ఆడబిడ్డ మీద దాడి చేయడం అంటే అది ఎంత నేరమో ఎంత తప్పో అనేటటువంటిది కూడా అవగాహన లేకపోవడం. ఇప్పుడు చాలామంది చెప్తారు అంటే మీన్ కొంతమంది సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్చుకోవాలి ఆడపిల్లలు అని. ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటారు ఒకరు ఒక ఒక అబ్బాయో ఒక అబ్బాయి ఎంటబడ్డాడనో ఒక అబ్బాయి ఏదో అమ్మాయి మీద దాడి చేయడానికి ప్రయత్నించాడంటే అమ్మాయి అబ్బాయిని ఏమన్నా సెల్ఫ్ డిఫెన్స్లో కొట్టగలదేమో. కానీ ఇట్లాంటి రాక్షసులు ముగ్గురు నలుగురు కొన్ని చోట్ల 7 మంది 10 మందిని కూడా చూస్తున్నాం మనం రాము. ఎలా మేడం ఒక అడవిలోకి వెళ్తుంటే ఆయుధం తీసుకుని వెళ్తాం, కానీ మనుషులున్న ఒక సమాజంలోకి వెళ్తున్న ఆడపిల్ల కారం బాటిల్ పట్టుకునో, కరాటే నేర్చుకునో, కత్తులు పట్టుకునో వెళ్ళాల్సిన పరిస్థితి, అటువంటి వాటి గురించి మనం మాట్లాడాల్సి రావడం. ఈ యొక్క అంటే ఆడపిల్లలు అంటే ఫస్ట్ గౌరవం అనేది పెంచుకోవాల్సినటువంటి అవసరం బ్రాటప్ నుంచి. చిన్నప్పటి నుంచే ఆడపిల్లని గౌరవించటం, ఆడపిల్లని చిన్నగా చూడకుండా ఆడపిల్లనగానే ఏమో ఒక తక్కువ అనేటటువంటి భావన, గర్ల్ అనగానే ఒక చిన్న చూపు, ఇవన్నీ కూడా పోవాల్సినటువంటి అంటే పెంపకం నుంచి కూడా కొంత ఆడపిల్ల అంటే ఒక తీరుగా, మగపిల్లలు అంటే ఒక తీరుగా. అందులో ఆడపిల్లలనేమో చదువు పెద్ద చదువులు చదువుతామంటే వద్దని చెప్పటం, మగపిల్లలే ఎంతైనా చదివించడం, ఆడపిల్లలనేమో మనం కంట్రోల్లో పెట్టుకోవటం, మగపిల్లలు ఏం చేస్తున్నారో కూడా మనం అసలు ఏమి చూడం. బాయ్స్ ఆడపిల్లని బయటికి పోవద్దు అంటున్నావు, నువ్వేం చేస్తున్నావు అంటాం, నువ్వు ఎక్కడ ఉన్నావు అంటాం, ఎవరితో మాట్లాడుతున్నావు అంటాం, ఏం అదే బాయ్ని మనం అడగం. ఎందుకంటే అదొక ఎవ్రీ రైట్ ఉంది బాయ్కి అనేటటువంటి ఫీలింగ్. అంటే మగపిల్లవాడైతే ఎవరితోనో మాట్లాడినా, ఏమి చేసినా, ఎక్కడ తిరిగినా ఏమైనా ఫీల్గా అంటే బాయ్ ఎక్కడ బాధితుడిగా ఉండట్లా, అంటే మగపిల్లవాడు ఏమైనా చేయొచ్చు, ఈ హ్యాజ్ ఎవ్రీ లైసెన్స్ అన్నట్టుగా ఉంది. అది కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే స్కూల్లో ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ అప్పటి నుంచే ఈ ఇటువంటి సంఘటనలు చేయడం చాలాసార్లు మేము మాట్లాడాం. ఇది స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ఇటువంటి ఆడపిల్లలు అంటే తక్కువ చూపు కానీ, బాయ్స్ అంటే ఒక ఇది కానీ కానీ అందరూ కూడా సమానమైనటువంటి దీంట్లో ఒక సైకలాజికల్గా వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ లాగా చిన్నప్పటి నుంచే ఒక వాతావరణంలో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. చిన్నప్పటి నుంచే దీని పట్ల కూడా టీచింగ్, దీని పట్ల కూడా అన్ని స్కూళ్ళలో పాఠాలు ఎట్లా నేర్పిస్తామో, సబ్జెక్టులు ఏ విధంగా టీచ్ చేస్తామో, అదేవిధంగా ఈ యొక్క సంస్కారం గురించి కూడా నేర్పించాల్సినటువంటి సమయం వచ్చింది. అంటే జనరల్గా సంస్కారం ఎవరు ఎవరికి నేర్పరు, అది వ్యక్తిగతంగా వచ్చేటటువంటిది, వ్యక్తి లో నుంచి వచ్చేటటువంటిది. కానీ ఈరోజు పరిస్థితులు ఏమైపోయినాయి అంటే ఈరోజు ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా పిల్లలకి ఏ విధంగా సమాజంలో తన గౌరవాన్ని పెంచుకోవాలంటే ఎట్లుండాలి, ఏ విధంగా ఉండాలి, తోటి వాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, ఒక ఆడబిడ్డని ఏ విధంగా గౌరవించాలి అనేటటువంటిది చిన్నప్పటి నుంచే నేర్పించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇవాళ దిశకు సంబంధించి ఆ ఎన్కౌంటర్ దిశ ఘటనకు సంబంధించి దిశ హంతకులను ఎవరైతే కాల్చి చంపేశారో ఆ ఎన్కౌంటర్ న్యాయమే అని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు న్యాయము అన్యాయము అనేది వాళ్ళు చెప్పినటువంటి ఎన్కౌంటరు ఎలా చేశారో, ఏ విధంగా జరిగిందో, అంటే పోలీసులు ఇచ్చినటువంటి వాళ్ళు చెప్పిన విషయాధారంగా అయితే వాళ్ళు దాడి చేశారు, దాడి చేశారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా దాడి చేసి పారిపోతుంటే మా మీదనే తిరిగిబడి దాడి చేశారు. సో అటువంటి సమయంలో ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందంటే అటువంటిది పోలీసుల యొక్క వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఈ ఎన్కౌంటర్ని అందరూ కూడా, ఎందుకంటే ఇది సంచలనం సృష్టించింది మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ ఇన్సిడెంట్. సో ఈ ఎన్కౌంటర్ని ఈరోజు అందరూ కూడా బాగా జరిగింది, వాళ్ళకి పోలీసులు మంచిగా శిక్ష వేశారు, బాగా జరిగింది అనేటటువంటిది అందరి నుంచి వచ్చినటువంటి
అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక శిక్ష పడాలి అని కోరుకున్నారు కాబట్టి అది శిక్ష పడింది కాబట్టి ఆ విధమైనటువంటి శిక్ష ఎన్కౌంటర్లో అనిపోయినా ఎవరు కూడా దాన్ని అందరు హర్షించారు. ఆ పోలీసుల పైన వాళ్ళు అంటే పూలవర్షాలు కురిపించారు. ఆ ఇన్సిడెంటు ఆ ఎమోషన్స్ అవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి చర్యను ఎవరు తప్పుపట్టలేరు. సో తప్పుపట్టలేదు. కానీ ఆ నాలుగు కుటుంబాల పరిస్థితి ఇప్పుడు చూస్తే చాలా పేద కుటుంబాల వాళ్ళు, ఎవరు కూడా సోషల్గా పెద్ద పైకి వచ్చిన కుటుంబాలు కాదు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళు ఎందుకు శిక్ష అనుభవించాలి? నాలుగు కుటుంబాలు, నాలుగు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళంతా, వీళ్ళు నలుగురు చేసిన పనికి ఇప్పుడు వాళ్ళంతా దిక్కులేని పరిస్థితి అయిపోయింది ఆ ఫ్యామిలీస్ అందరికి. అంటే ఇప్పుడు వీళ్ళు ఇవే కాకుండా ఇంకా అనేక క్రైమ్స్లో కూడా ఉన్నారని చెప్తున్నారు. పోలీసులు చెప్తున్నటువంటి మాట ప్రకారం ఇదే కాదు, ఇంతకుముందు కూడా వీళ్ళు చాలా నేరాలు చేశారని చెప్తున్నారు. సో నేరాలు చేసిన వాళ్ళు అదే లైన్లో ఉన్నారు. వాళ్ళ ఫీలింగ్స్ కూడా ఎక్కడ కూడా నేరం చేశామనేటటువంటి ఫీలింగ్ కూడా వాళ్ళకి కనిపించలేదు. సో వాళ్ళకి తప్పు చేశాము మేము అనేటటువంటి ఫీలింగ్ కూడా వాళ్ళకి ఎవరికి కనిపించలేదు. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి నేరగాళ్ళు ఇంకా ఎంతోమందినో కూడా జీవితాలతో ఆడుకునేటటువంటి పరిస్థితిని కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. సరే, శిక్ష రైటా రాంగ్ అనేది పక్కన పెడితే ఈరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టు రేపు మరణశిక్ష వేసి మరణశిక్ష అమలు చేసినా కూడా వాళ్ళు ఉరి శిక్ష అమలు చేసినా కూడా అదే పరిస్థితి ఉండేది. సరే, ఈరోజు ఎన్కౌంటర్లో చనిపోయారు. అది ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో తొందరగా ఈ 1 మంత్ లోపల ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాళ్లకు శిక్ష విధించి దాని తర్వాత శిక్షను అమలు చేసి మరణశిక్ష ఉరి శిక్ష విధించినా కూడా అదే పరిస్థితి ఉండేది. బట్ ఇది ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఒక షాకింగ్ లాగా. ఎందుకంటే ప్రియా దిశ సంఘటన ఏ విధంగా అందరికీ షాక్ గురి చేసిందో ఇది కూడా అందరికీ కూడా ఆ సంఘటనకు దీన్ని ఎన్కౌంటర్ అనేది అందరిలో కూడా హర్షాతిరేకాలు. అంటే అటువంటి ఘటనను వీళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్సే కావచ్చు లేదా వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీని పక్కన పెడితే కామన్ పీపుల్ అంతా కూడా దాన్ని హర్షించారు. సో సమాజంలో ఇట్లా ఏముందంటే ఇప్పుడు ఈ క్రైమ్ని ఇటువంటి నేరగాళ్లను మనం ఎవరం కూడా క్షమించకూడదు అనేటటువంటిది ఒక భావన వచ్చింది. మేడం, మీరు కూడా అదే హైవేలో ట్రావెల్ చేస్తూ ఉంటారు. డీకే అరుణ గారు అనగానే మాకు గుర్తొచ్చే చాలా డైనమిక్ లేడీ, డైనమిక్ పొలిటీషియన్. ఒంటరిగా హైవే పైన డ్రైవ్ చేయగలరా, ఒంటరిగా హైవే పైన వెళ్ళగలను అనే ధైర్యం ఇప్పుడు మీకుందా? భయం వేస్తుందా ఇంకా మీలాంటి వాళ్ళు కూడా? ఎందుకంటే మీరు పదే పదే అదే రోడ్ పైన ట్రావెల్ చేస్తూ ఉంటారు. నేను ఒకప్పుడు ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని కార్లో, నాకు డ్రైవరు కూడా లేకుండా. అందువల్ల ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ నా ఓన్గా నేనే కార్ చేసుకొని ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని. రాత్రి మిడ్ నైట్స్ కూడా వచ్చేదాన్ని. కానీ ఏ రోజు భయపడలేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు కార్ అయిపోతుంది, ఇన్ని వెహికల్స్, ఆ లారీలు, ఆ పరిస్థితి. డీకే అరుణ అనే సంగతి పొలిటికల్గా ఉండే వాళ్ళకు తెలిసేమో కానీ రోడ్డు మీద ఏ రాత్రి కూడా నా కారే ఆగిపోయింది అనుకోండి, ఏదైనా పరిస్థితిలో అక్కడ రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది పరిస్థితి వచ్చింది అనుకోండి. సో ఆ రకమైనటువంటి ఒక భయం అనేది తప్పకుండా ఈరోజు కలిగే పరిస్థితి ఉన్నది. అంటే లారీలు వచ్చేవాళ్ళు, ఆ లారీలు ఆపేసి లారీలలో తాగి డ్రైవ్ చేస్తుంటారు. లారీ డ్రైవర్లు చాలా వరకు మనకు తెలుసు, లారీ డ్రైవర్లు తాగి డ్రైవ్ చేస్తుంటారు. సో అటువంటి పరిస్థితుల్లో కొంచెం నైట్ కార్ ఆగిపోయింది అనుకోండి, సపోజ్ నేను ఒక్కదాన్నే పోతున్నా, నా కార్ ఆగిపోయింది, నేను రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి. సో ఆ సేఫ్టీని ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి ఈరోజు లేదు. మీరు కూడా సేఫ్టీ ఉంది అని ధైర్యంగా ఫీల్ అయ్యే పరిస్థితి లేదు? లేదు, ఇవాళ లేదు. ఎందుకంటే ఇది మద్యంతో ఊగిపోతుంది రాష్ట్రం అంతా, తాగుబోతుల రాష్ట్రంగా మారిపోయింది. అసలు నేషనల్ హైవేస్ మీద అసలు ఒక్కోసారి భయం వేస్తుంది. ఆ ట్రాఫిక్ని కానీ ఆ యాక్సిడెంట్స్ని చూస్తే కానీ, ఇంత పెద్ద పెద్ద రోడ్స్ అయినప్పటికీ కూడా మేము గతంలో 20 ఏళ్ళ కిందట నేను సింగిల్ అంటే జస్ట్ డబుల్ రోడ్ మీద ట్రావెల్ చేసేవాళ్ళం. అక్కడి నుంచి వెహికల్స్, ఇక్కడ నుంచి వెహికల్స్ వచ్చేవి, మధ్యలో డివైడర్స్ కూడా ఉండేవి కాదు. అయినప్పటికీ కూడా సేఫ్టీగా అప్పుడు డ్రైవ్ చేసుకుంటే, కానీ ఇప్పుడు పరిస్థితి ఇన్ని రోడ్లు పెద్దగా అయినా ఇంత ఇదైనా కూడా ఈరోజు ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి తాగి వచ్చి కొడతారు అనేటటువంటి భయం కూడా రోడ్ల మీద ఉన్నది. కేవలం మద్యమే ఈ ఇన్సిడెంట్స్ అన్నిటికీ కారణం అని మీరు నమ్ముతున్నారా? 100%. ఎందుకంటే మద్యం తాగిన సమయంలో వాళ్ళు అడ్డగోలుగా ఒక లిమిట్లో తాగింటేనేమో ప్రాబ్లం ఉండదు. కానీ అసలు ఇష్టం వచ్చినట్ల మద్యం తాగేసి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో, హోస్ట్లో లేకుండా, హోస్ట్లో కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితిలోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. మనం దిశ సంఘటన చూసుకుంటే కూడా వాళ్ళు మధ్యాహ్నం నుంచి కూడా మద్యం సేవిస్తున్నారు, మధ్యాహ్నం నుంచి కూడా అక్కడ కూర్చొని తాగుతూనే ఉన్నారు. ఆ అమ్మాయి ఈవినింగ్ పోయేటప్పుడు చూశారు, తిరిగి ఆ అమ్మాయి వచ్చిన తర్వాత చాలా చక్కగా ప్లాన్ వేసుకొని చేశారు. సో డ్రింక్ అనేది వాళ్ళకు అంటే ఒక
ఒక మృగంలాగా వారిని మార్చేస్తూ ఉంది. అది మంచి చెడు కూడా ఆలోచించేటటువంటి పరిస్థితిలో తాగినప్పుడు వాళ్ళకు మంచి గురించి గుర్తు రావట్లేదు, ఒక చెడు మాత్రమే, చెడు ఆలోచనలు మాత్రమే వాళ్ళకు వస్తూ ఉన్నాయి. సో ఈరోజు మద్యము ఇట్లాంటి ఇన్సిడెంట్స్, ఇది ఒకటి ఒక దిశ ఇన్సిడెంట్లనే కాదు, మీరు ఎక్కువ ఎక్కడ ఇటువంటి క్రైమ్స్ జరిగినా వాళ్ళు తాగుబోతులేనే బయటికి తేలుతా ఉంది. తాగిన మైకంలో చేశారు, కుటుంబ సభ్యుల్ని, తల్లిని, పిల్లల్ని, తల్లిని, చెల్లిని, కూతుర్ని, వరసలు లేకుండా, భావి వరసలు లేకుండా, అంటే వరసలే మర్చిపోతున్నారు తాగి అంటే అసలు ఎక్కడ పోతుంది, ఏం జరగాల్సిన అవసరం ఉంది, ఏమనుకుంటున్నారు మీరు ఈ రాష్ట్రంలో? తప్పకుండా, అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే కూడా ఈరోజు విచ్చలవిడిగా మద్యం, అసలు విచ్చలవిడిగా అయిపోయింది మద్యం అనేది. ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరికే పరిస్థితి ఏర్పడింది. అసలు గ్రామాల్లో బెల్ట్ షాపులు కానీ, అసలు రోజు రోజుకి షాపులు పెరుగుతూనే పోతున్నాయి. ఎవ్రీ ఇయర్ షాపులు పెంచేస్తున్నారు. వాళ్ళ టార్గెట్స్ కూడా ఏంటంటే ఎంతగా ఎవరైతే ఎక్కువ అమ్ముతారో వాళ్ళకు అవార్డ్స్ కూడా ఇస్తున్నారు. సో ఈరోజు ఈ తాగుడు అనేటటువంటిది ఒక తప్పు కాదు అనేటటువంటి సంకేతాన్ని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇచ్చారు. తెలంగాణ యొక్క సంస్కృతి తాగడం అని చెప్పారు. తాగడం తెలంగాణ సంస్కృతి, దీంట్లో ఏం తప్పు లేదన్నట్టుగా మాట్లాడారు. ఒకప్పుడు నీరా తాగేవాళ్ళు. అది నీరా అంటే లైక్ టెంకాయ నీళ్ళ మాదిరిగానే ఉంటుంది. అది ఒక ఆరోగ్యానికి మంచిదని వెనకటి కాలంలో వాళ్ళు పొద్దున తెల్లవారుజామున అది గీసుకొచ్చి తాగేవాళ్ళు. అది రాను రాను కళ్ళు అయిపోయింది. తర్వాత కల్తీ కళ్ళు అయిపోయింది. రకరకాలుగా మారిపోయినాయి సిచ్యువేషన్స్. మరి ఇప్పుడేమో చీప్ లిక్కర్ వచ్చేసింది. చీప్ లిక్కర్ ఎక్కడ పడితే అక్కడ అసలు అందుబాటులో ఉండడమే కాకుండా యువతనైతే కంప్లీట్గా పెడదారి పట్టిస్తూ ఉంది. యువత మొత్తం ఈరోజు తాగుడికి బానిసలు అయిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇక అడ్డగోరుగా మద్యం ఏరులై పారుతుంది. ఆ ఏరులై పారినటువంటి మద్యానికి అలవాటు పడినటువంటి యువత అదే లైన్లో మద్యానికి బానిసలు అయిపోతున్నటువంటి పరిస్థితి. సో ఇది చాలా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మనం ఒకప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి మొదటి సంవత్సరం చూసుకుంటే ఆ రోజు 10,000 కోట్ల ఇన్కమ్ మన రాష్ట్రానికి ఉంటే ఈరోజు 20,000 కోట్లు దాటిపోయింది. అంటే మద్యం సేవించే వాళ్ళు డబుల్ అయిపోయారా, లేకపోతే ఉన్నవాళ్ళే అంత తాగేస్తున్నారా? సో ఏంటి మీ పార్టీ స్టాండ్ కానీ మీ స్టాండ్ కానీ ఏంటి మద్యానికి సంబంధించి? మద్య నిషేధం, దీక్షలు కూడా ఏదో మీరు అనౌన్స్ చేసినట్టున్నారు. అంటే పార్టీలో అందరితో కూడా డిస్కషన్ చేశాము. ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ సంఘటననే కాకుండా అనేక సంఘటనలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇటువంటి క్రైమ్స్ అన్నీ కూడా తాగుడు వల్లనే జరుగుతున్నాయనేటటువంటిది మనకందరికీ అర్థమవుతున్నటువంటి మాట. సో మద్య నిషేధం అనేది చాలా అవసరం ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో. మద్య నిషేధం వైపు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. మద్య నిషేధం చేయాలనేటటువంటి ఒక స్లోగన్తో ఈ నెల 12-13 ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చౌక్లో దీక్ష, 2 రోజుల దీక్షని చేయాలని నిర్ణయించుకున్నాం మా పార్టీ తరఫున. ఆ దీక్షలో ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రం కంప్లీట్గా తాగుబోతూ రాష్ట్రంగా మారిపోయినటువంటి నేపథ్యంలో మన యువతని, మన యువత భవితని కాపాడుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం కానీ, కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా, సంసారాలు విచ్ఛిన్నం కాకుండా, భార్యాభర్తలు తాగినప్పుడు గొడవలు పడి ఎక్కడెక్కడికో దారి తీస్తుంది, పిల్లలు ఇంట్లో చిన్న చిన్న యువత తాగి వచ్చినప్పుడు తల్లి మీదనే దాడి చేసేటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అనేకమైనటువంటి దారుణమైనటువంటి సంఘటనలు మనం తాగి నప్పుడు చేసినటువంటి సంఘటనలు చూస్తున్నాం. సో వీటన్నిటినీ కూడా రూపుమాపడానికి, ఒక సమాజంలో మార్పు తేవడానికి, ఒక అభివృద్ధి వైపు, మనం అనుకున్నటువంటి అభివృద్ధి వైపు అడుగులెయ్యాలంటే మద్యాన్ని నిషేధించాలనేటటువంటి ఒక ఆలోచన, ఒక మహిళగా నాకున్నటువంటి ఆలోచనను పార్టీలో డిస్కస్ చేశాము. పార్టీ కూడా దానికి చాలా సానుకూలంగా ఈ స్టాండ్ తీసుకుంది. మద్య నిషేధం వైపు అడుగులేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితిని చూసుకుంటేటటువంటి విషయంగా ఈరోజు అందరం కూడా ఆలోచన చేసి పార్టీ డిసిషన్తో ఈరోజు నేను దీక్షకు పోబోతున్నాను. కానీ పార్టీ మద్య నిషేధం చేయాలని డిమాండ్ చేస్తుందా? మీ పార్టీ అధికారంలోకి వస్తే మేము మద్యం నిషేధం చేస్తామని హామీ కూడా ఇస్తారా? హామీలు ఇచ్చే టైం ఇంకా చాలా ఉంది. హామీలు ఇవ్వడానికి టైం చాలా ఉంది. ఏమి హామీలు ఇస్తాము, ఏమి చేస్తామనేది అది ఎన్నికల హామీలో ఉంటుంది. ఇంకా ఎన్నికల భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో మద్యం కొనసాగుతుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క రాష్ట్రంలో మాత్రమే ఆ స్టాండ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు గుజరాత్లో ఉంది,
బీహార్లో ఉంది, గుజరాత్లో భారతీయ జనతా పార్టీ పెట్టింది కదా, ఎప్పటి నుంచి ఉంది మహాత్మా గాంధీ గారి. కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులని ఈడున్న ఈ రాష్ట్ర పరిస్థితులను బట్టి డిసిషన్ తీసుకుంటాం. ఎక్కడ ఏ రాష్ట్ర పరిస్థితిని బట్టి ఆ రాష్ట్రంలో ఎన్నికల హామీలు ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి అమలు చేసే విధానాలు ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. కానీ మద్యం ఎక్కడైనా ఏ మనిషి పైన సేమ్ ఒకే రకమైన ప్రభావం చూపిస్తుంది. ఎక్కడ జరిగిన క్రైమ్కైనా, ఎక్కడ జరిగిన ఇలాంటి సంఘటనలకైనా మద్యం ఒక కారణంగా ఉంటుంది పరిస్థితి, కేవలం ఇక్కడ మాత్రమే ఎందుకు అంటే. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. వేరే వాళ్ళని మీరు నిర్ణయాలు తీసుకోండి అని చెప్పడానికి, జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి జాతీయ పార్టీ అంటే దేశం మొత్తం పెట్టాల్సి వస్తుంది. అది కాదు కదా, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇష్యూస్ని ఆ రాష్ట్రంలో అడ్రస్ చేయాల్సిన సమయంలో ఆ రాష్ట్రం ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు. కానీ మెట్రో ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒకటి ఉన్నాయి, ఈరోజు ఒక్కొక్క పథకాలు ఉన్నాయి. దేశం మొత్తం మీద ఒక పథకాలు లేవు కదా, దేశం మొత్తం మీద ఒకటే రకమైనటువంటి పథకాలు లేవు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి పథకాలు అమలులో ఉన్నాయి ఇవాళ. సో డిఫరెంట్ ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇష్యూస్ని అవసరాలను బట్టి అక్కడ కార్యక్రమాలు తీసుకుంటాము, హామీలు ఇస్తాము. రైట్. ఓల్డ్ సిటీ విశ్వనగరంగా హైదరాబాద్ని పిలుచుకుంటున్న నేపథ్యంలో, విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి అవుతూ వస్తున్న నేపథ్యంలో, ఇలాంటి నగరంలో ఇలాంటి ప్రాంతాల్లో మద్యాన్ని పూర్తిగా నిషేధించడం లాంటి మాటలు కొంత అభివృద్ధికి, ఇక్కడికి వస్తున్న కంపెనీస్కి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండదనుకుంటున్నారు? అంటే ఇప్పుడు గతంలో కూడా మద్య నిషేధం ఇక్కడ ఉండింది కదా, మనం చూసాం గతంలో. షార్ట్ టైం ఉంది, తర్వాత తీసేసారు, వేరే విషయం అనుకోండి. దానికి సంబంధించి ఏ విధంగా ఈ టూరిస్టులను కానీ పారిశ్రామికవేత్తలను కానీ వాళ్ళకు సంబంధించి ఏ విధమైనటువంటి నిబంధనలు ఉండాలి, ఎలా ఉండాలనేది అన్ని ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. సో మీరు డిమాండ్ సంపూర్ణ మద్యపాన నిషేధమా? మద్యపాన నిషేధం, మద్యాన్ని నిషేధించాలి. డికే అరుణ్ గారి కుటుంబం మహబూబ్ నగర్ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక బాగా పేరున్న కుటుంబం. సారా కాంట్రాక్టర్గా మీ కుటుంబానికి, సారా కాంట్రాక్టులు చేసిన నాయకులుగా మీ కుటుంబ సభ్యులు కాంట్రాక్టర్గా ఉన్నారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన డికే అరుణ్ గారు ఇప్పుడు మేము సారా నిషేధించాలి, మద్యం నిషేధించాలి ఇలాంటి మాటలు మాట్లాడితే నవ్వుకోవాల్సి వస్తుంది అని టీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక కామెంట్ చేస్తున్నారు. ఏదైతే గవర్నమెంట్ పాలసీగా ఉందో, పాలసీలో ఉన్నప్పుడు వ్యాపారాలు చేసుకుంటారు ఎవరైనా, ఎనీ బిజినెస్ మ్యాన్ ఆ వచ్చినటువంటి అప్పుడు ఉన్నటువంటి పాలసీ ప్రకారంగా వ్యాపారాలు చేసుకుంటారు. ఇప్పుడు కూడా పాలసీ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా చేసేవాళ్ళు వ్యాపారాలు చేసుకుంటుంటారు. కానీ నా యొక్క ఆలోచన, నా కుటుంబ సభ్యులు ఎవరో ఈ వ్యాపారాలు చేశారు కాబట్టి ఈ మొత్తం అందరు మద్యం తాగేసేయండి అని చెప్పినటువంటి అంటే తాగొద్దు అని చెప్పి మేమేం సారా అమ్మలేదు. ఉన్నటువంటి ఆ రోజు అంటే ఒకరే కుటుంబ సభ్యులు ఒకరే కాదు, దాంట్లో వేలాది మంది ఉన్నారు. ఒక రాష్ట్రం మొత్తం ఒక మా కుటుంబ సభ్యులు వ్యాపారాలు చేయలేదు, వేలాది మంది ఉన్నారు, వేలాది మంది వ్యాపారాలు చేశారు, దాంట్లో ఒకరయ్యి ఉంటారు అంతే. సో ఎప్పుడైతే మద్య నిషేధం అన్నారో ఆ మద్య నిషేధాన్ని దానికి కట్టుబడి పనిచేశారు. ఇప్పుడు ఈరోజు కూడా మద్య నిషేధం వస్తే కట్టుబడి ఉండాల్సిందే. ఇప్పుడు ఈరోజు ఆ వ్యాపారంలో, ఇప్పుడు సారా వ్యాపారం లేదు, కళ్ళు వ్యాపారం లేదు, ఇప్పుడు అటువంటి వ్యాపారంలో ఏం లేరు. సో ఈరోజు అరుణ, డికే అరుణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గతంలో వ్యాపారం చేశారు కాబట్టి ఈరోజు మద్య నిషేధం గురించి మాట్లాడకూడదు అనేది, మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడితే మాట్లాడతాను. దీక్ష చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతాయి, మాట్లాడనియండి, పర్వాలేదు. ఐఎమ్ దేర్ టు ఆన్సర్. ఇంతకాలంలో గతంలో మంత్రిగా చేశారు, ప్రజాప్రతినిధిగా చాలా కాలం ఉన్నారు, అప్పుడు ఎప్పుడు కూడా మద్యం వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు, మద్యం వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయి ఇలాంటి థాట్ ఎప్పుడు మీకు అప్పుడు రాలేదు? చాలా థాట్స్ వచ్చాయి కాబట్టి మద్యానికి, అంటే మద్య నిషేధం చేసినప్పుడు కూడా మేము చాలా అప్రిషియేట్ చేసాం మద్య నిషేధం. అప్పుడు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ మద్యని, అంటే లిక్కర్ బిజినెస్లో ఉన్నారు, అయినా కూడా అప్రిషియేట్ చేసాం ఆ బిజినెస్లో. అప్పుడు సారాయి వ్యాపారాలు చేసినప్పుడు అప్రిషియేట్ చేసాం. సో ఇప్పుడు ఎప్పుడో మీరు వ్యాపారాలు చేశారు కాబట్టి ఇప్పుడు మద్య నిషేధం గురించి మీరు మాట్లాడద్దు, మద్య నిషేధం మాట్లాడడం నేరం, డీకే అరుణ మాట్లాడడం అనేది దానికి ఏమంటారంటే సంస్కారం లేనటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు. అంటే రాజకీయంగా వాళ్ళు డీకే అరుణకు రాజకీయంగా ఆమె చేసినటువంటి పనిని విమర్శించడానికి దాన్ని, ఎందుకంటే డిఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులకు ఈరోజు అడ్డగోలుగా చీప్ లిక్కర్ దుకాణాలు, అడ్డగోలుగా ఇవన్నీ బెల్ట్ షాపులు, ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా ఈరోజు అంటేమంటారు ఏరులై పారుతున్నటువంటి మద్యానికి ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలపాలని వాళ్ళు మాట్లాడుతుంటారేమో. గవర్నమెంట్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని పాలసీని మార్చుకోవాలని చెప్తున్నాం. ఈ పాలసీ వల్ల మొత్తం తెలంగాణ యువత, ప్రజలు, మహిళలు అన్ని రకాలు కూడా నష్టం జరుగుతూ ఉంది, అభివృద్ధికి ఆటంకంగా మారింది, క్రైమ్కి ఒక
కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. కాబట్టి దీని గురించి అందరం రీకరుణ చేసేటటువంటి పనిని అందరూ కూడా మెచ్చుకొని మద్దతు ఇస్తే దానికి మంచిది. దీన్ని రాజకీయం చేయకుండా ఈ రాష్ట్రం మేలుకోరే వాళ్ళు కానీ, మహిళల మేలుకోలే వాళ్ళని, కుటుంబాల మేలుకోరే వాళ్ళు కానీ దీన్ని అప్రిషియేట్ చేయాలి. కానీ రాజకీయంగా ఏదో ఒక రంగు వేయాలి అనేటటువంటి రంగు వాళ్ళు వేస్తే నాకేం అభ్యంతరం లేదు. దాన్ని ఫేస్ మద్యం నిషేధించాలి, మద్యం నిషేధించాలి. మాట్లాడచ్చు, ఒక లెటర్ రాయొచ్చు, ముఖ్యమంత్రిని ఇంకెవరినో కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, అవేర్నెస్ రావాలి కదా. దానికంటే ముందు డైరెక్ట్ గా ఒక దీక్ష కూర్చోవడం అంటే రాజకీయంగా దీన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ డీకే అరుణ చేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? రాజకీయంలో ఉండే వాళ్ళు రాజకీయమే చేస్తారు కదా. రాజకీయంగా రాజకీయం చేయకూడదా? రాజకీయంలో ఉండేటటువంటి పార్టీలు రాజకీయం చేయకూడదు? రాజకీయం వల్ల కళ్ళకు కనిపిస్తే రాజకీయం అనుకోనివ్వండి, ఇబ్బంది లేదు. ఈరోజు మద్య నిషేధం పైన ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించాలి. ఈ మద్య నిషేధం అనేది ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. నేను ఈ యొక్క మొన్న 2 డేస్ బ్యాక్ ఎప్పుడైతే ప్రెస్ మీట్లో చెప్పానో ఎన్నో అప్రిషియేషన్స్ వచ్చినాయి. ఎంతోమంది నాకు కాల్ చేశారు, వాట్సాప్లో పెట్టారు, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, చాలా ఎవరో లీడ్ చేయాలి దీన్ని, మీరు లీడ్ చేయడానికి స్టార్ట్ చేసినందుకు వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అని అందరూ ఎంతోమంది అప్రిషియేట్ చేశారు. సో ఇప్పుడు సరే అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వెరీ కామన్, మా అపోజిషన్ పార్టీ వాళ్ళు నన్ను విమర్శిస్తారు, న్యూట్రల్ పీపుల్ కానీ ఇంకో పీపుల్ కానీ సమర్థించే వాళ్ళు సమర్థిస్తారు, అప్రిషియేట్ చేసేవాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. దానికేమి డీకారణ ఎవరో అప్రిషియేషన్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్రిషియేషన్ కోసం ఇక్కడ నేను దీక్ష చేయట్లేదు. మీ పార్టీలో కూడా కొంచెం అందరికంటే ముందుకెళ్ళాలి, రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు కాబట్టి పార్టీలో కొంచెం రేస్లో ముందుండాలంటే ఏదో ఒక ఇష్యూని తీసుకొని ముందుకెళ్ళాలి కాబట్టి మద్యపానం అనే ఇష్యూని డీకే అరుణ టేకప్ చేశారు అంటే ఏం చెప్తారు? సో డీకే అరుణ టేకప్ చేశారు ముందుండాలనేటటువంటి కాదు, ఇది ఒక మహిళలకు సంబంధించినటువంటి అంశం. మహిళలకు సంబంధించినటువంటి అంశం పైన మహిళల ద్వారా ఈ యొక్క మెసేజ్ పోతే ఒక అంటే మెసేజ్ పోతే దానికి అది ఉమెన్కి రీచ్ అవుతుంది, పబ్లిక్ రీచ్ అవుతుందటువంటి అది అందరికీ తెలిసిన సంగతి, దాంట్లో ఏమి ఇది కాదు. సో దాంట్లో ఈ కార్యక్రమం తీసుకున్నాం కానీ మీరు చెప్పినట్లుగా ఏదో ఇదనో అదనో రకరకాల ఇవన్నీ క్రియేషన్స్ మామూలు వార్తలు మీద కూడా వచ్చింటాయి కదా, అటువంటి ప్రయత్నం అటువంటి ప్రచారం అయితే జరుగుతుందిగా పార్టీలో లీడ్ తీసుకునే ప్రయత్నం. మాకు అలాంటివి ఏమి రాలేదు, అట్లాంటిది ఏమి మాకు అలాంటిది ఏమి రాలేదు. ఫైనల్గా మేడం కంక్లూడ్ చేస్తూ దిశ గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. దిశ మరణం కావచ్చు, ఆ తర్వాత 4 మరణం కావచ్చు, ఈ 5 మరణాలకు ఎవరో ఒక్కరిని బాధ్యులు చేయాలి అంటే ఎవరిని బాధ్యులు చేస్తారు డీకే అరుణ గారు? అంటే ఇప్పుడు పోలీసులే కదా. ఇప్పుడు ఫస్ట్ ఆ అమ్మాయి అంటే ఐ మీన్ వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్పాండ్ కాలేదనేది ఒకటి బయట పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు మేము వెళ్తే పట్టించుకోలేదన్నది. ఆ తర్వాత ఇక మిగతా అదంతా కార్యక్రమం జరిగింది మనం చూసాము. ఇంకా తర్వాత ఈ సంఘటన మరి ఎన్కౌంటర్ సంఘటన కూడా మరి పోలీసులే వాళ్ళు తిరగబడ్డారని ఇప్పుడు ఎన్కౌంటర్ చేశారు కాబట్టి సర్దుకుందామా అడ్జస్ట్ అయిపోతుంది తిరగబడ్డారు కాబట్టి ఎన్కౌంటర్ చేశారు అనేది అంటే అందరూ కూడా వాళ్ళకి శిక్ష పడాలనేటటువంటి మూడ్లోనే చూస్తున్నారు కాబట్టి దేశమంతా కూడా వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలని చూశారు. యూత్ అంతా కూడా వాటికి కఠినమైన శిక్ష పడాలని చూశారు. తల్లులంతా కూడా వారికి కఠినమైన శిక్ష పడాలని చూశారు. అటువంటి దీంట్లో ఈరోజు ఆ ఎన్కౌంటర్ గురించి ఈ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు పోలీసుల పైన. రైట్ మేడం, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులకు, మగపిల్లల తల్లిదండ్రులకు ఏం చెప్తారు, ఒక మాటలో చెప్పారంటే ఒక చిన్న మెసేజ్? అందరినీ సమాన దృష్టితో చూడాలి. ఆడపిల్లలని అయితే ఏ విధంగా మనం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, ఏం తిరుగుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి ఏ విధంగా మనం అబ్జర్వేషన్ చేస్తాము, వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటాం. అదేవిధంగా బాయ్స్ పైన కూడా మనం ఆ రకమైనటువంటి అంటే అబ్జర్వేషన్ ఉండాలి. ఆ బాయ్ ఆడపిల్లల పైన ఏ విధంగా మనం అన్ని రకాలుగా ఎప్పటికప్పుడు గమనిస్తూ చూస్తున్నామో అదేవిధంగా బాయ్స్ కూడా ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, వాళ్ళ స్నేహం ఏంటి, ఎవరితో స్నేహాలు ఉన్నాయి, ఎక్కడ తిరుగుతున్నారు, ఏంటి వాళ్ళు ఫోన్లు గంటలు గంటలు మాట్లాడుతున్నారని ఆడపిల్లల్ని మాట్లాడనేము. అట్లా బాయ్స్ మాట్లాడుతుంటే మన అవును బాబు ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం జరుగుతూ ఉంది, ఏమవుతా ఉంది, అటువంటి అబ్జర్వేషన్స్ గర్ల్ కానీ బాయ్ కానీ ఇద్దరి పైన కూడా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది ఉంది. బాయ్ కాబట్టి ఏమైనా చేయనీలే, వాడు ఎవరితో ఫోన్ మాట్లాడుతుండో అర్ధరాత్రి ఇంటికి 2 గంటలకు వచ్చినా 3 గంటలకు వచ్చినా పట్టించుకోకుండా. గర్ల్స్ మాత్రం ఇంటికి 9 గంటల లోపల రావాలి, 8 గంటల లోపల రావాలి. బాయ్స్ ఏ రాత్రి వచ్చినా పర్లేదు, పొద్దున్న వచ్చినా పర్లేదు అని అనుకుంటే అది కాకుండా అందరినీ కూడా ఒకే రకమైనటువంటి
ఒక డిసిప్లిన్తో పెంచాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ మేడం, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు మధ్యాహ్నానికి సంబంధించి? మీరు ఎలా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విన్నపం, ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా. ముఖ్యమంత్రి గారు ఏంటంటే తాగడం తెలంగాణ సంస్కృతి అన్నారు. తాగడం తెలంగాణ సంస్కృతి అనే ఒక మెసేజు, అది రాంగ్ మెసేజ్. ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది చాలా తప్పు. అసెంబ్లీలోనే వారు మాట్లాడడం జరిగింది. ఆ మెసేజ్ ఒక ముఖ్యమంత్రి తాగడం తెలంగాణ సంస్కృతి అని అంటే, ఇంకా పొద్దున లేచినప్పటి నుంచి మనం చూస్తాం. ఒక మిత్రులు చెప్తా ఉన్నారు ఇంతకుముందు, మార్నింగ్ 10 o'clock షాప్స్ ఓపెన్ అవుతాయి, రాత్రి 11 వరకు 12 వరకు నడుస్తుంది. 11 అంటారు కానీ 11 కాదు, 12 1 కూడా దొక్కుతూనే ఉంటుంది రోడ్ల మీద. సో 10 o'clockకి మార్నింగ్ 10 o'clockకి షాప్ తీస్తే 9:30 నుంచే క్యూ ఉంటుంది షాప్ ముందరని. 9:30 నుంచే క్యూ ఉంటుంది. వాడు షాప్ తీసి ఊడ్చుతుంటే కూడా, నేను ఊడుస్తారా బాబు నాకు బాటిల్ ఇచ్చేటటువంటి ఆ యొక్క ఇది కనపడుతుంది అక్కడ నిలబడిన వాళ్ళ లోపలనే. అంటే మార్నింగ్ నుంచి తాగడం అనేది, పొద్దున 10 గంటల నుంచే తాగడం అనేది అసలు ఏమి, అంటే దానివల్ల పనిచేసే వాళ్ళు పనిచేయగలుగుతున్నారా? దీంతో అసలు ఏం జరుగుతూ ఉంది సమాజంలో? ఒకప్పుడు లిక్కర్ షాపులు అంటే సాయంత్రం దొరికేవి, ఇప్పుడేమో డే అండ్ నైట్ లిక్కర్ షాపులు ఓపెన్ 24 అవర్స్. ఇక ఆల్మోస్ట్ ఒకప్పుడు లిక్కర్ అంటే ఓన్లీ ఈవినింగ్ లిక్కర్ షాపులకు పోయి లిక్కర్ తెచ్చుకునే వాళ్ళు, ఇప్పుడేమో డే అండ్ నైట్ లిక్కర్ అవైలబుల్ ఉంది. సో ఇవన్నీ కూడా మెయిన్ మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఇటువంటి క్రైమ్స్కి ఎక్కడ మూలాలు ఉన్నాయి, ఆ మూలాలని ఏ విధంగా తొలగించేయాలి, ఆ మూలాలని ఎట్లా తుంచేయాలి, ఏ విధంగా కరెక్ట్ చేయాలనేటటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యూస్ మేకర్ కార్యక్రమం. వచ్చేవారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.